ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంకలరావు నగర్, వైకుంఠపురం, పుల్లారెడ్డి నగర్ లో అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం భవనానికి 80 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసిందన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ భవనం ఆధునీకరణకు 10 లక్షలు కేటాయించారని తెలిపారు. అలాగే అల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కు 7 కోట్లతో 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. గత పాలకులు ప్రభుత్వ నిర్లక్ష్యం చేశారని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. సాధారణ వైద్యం కూడా లేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసి బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా కావలి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ హెల్త్ సెంటర్లు రెండింటికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకటి వెంగళరావు నగర్లో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ 80 లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ వైకుంఠపురంలో కూడా ఈ సెంటర్లో 80 లక్షల రూపాయలతో అర్బన్ హెల్త్ సెంటర్ ఇక్కడ శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా కావలి మన రామ్మూర్తిపేటలో పుల్లారెడ్డి నగర్ నందు కూడా ఒక అర్బన్ హెల్త్ సెంటర్ అది కూడా 80 లక్షల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే ఈసారి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు దాన్ని కూడా శంకుస్థాపన చేస్తారు. ఈ విధంగా కావలిలో మన కావలి అభివృద్ధికి ఎంతో పాటుపడుతూ కావలి మున్సిపాలిటీలో ఈ విధంగా ప్రతి సెంటర్లో అర్బన్ హెల్త్ సెంటర్లు మన మూడు దిక్కుల్లో అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడం దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫండ్స్ ఇస్తే ప్రతాప్ అన్న దానికి కష్టపడి ఇక్కడ ఈ ఏరియాలో మూడు ఏరియాల్లో ప్రతాప్ అన్న ఏరి కోరి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియా ప్రజలందరూ కూడా ఈ హెల్త్ సెంటర్లని బాగా ఇక్కడ ఈ సెంటర్లో పెడితే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాయి. డాక్టర్ కానీ ప్రతి పేషెంట్కి కూడా అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు కావలి పట్టణానికి సంబంధించి అనేక కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. దీనికి ఈ కార్యక్రమానికి మనకి చేదోడు వాదోడుగా కావలి ఆర్డీఓ గారు కానీ కావలి కమిషనర్ శివారెడ్డి గారు కానీ డిఎస్పీ గారు ప్రసాద్ గారు కానీ మనకి ఎంతో అండదండలుగా ఉండి కావలి అభివృద్ధికి కానీ కావలి సస్యశ్యామలు మన ప్రశాంతంగా ఉండేదానికి సస్యశ్యామలంగా ఉండేదానికి ఎన్నో కార్యక్రమాలు రూపొందించి ఎమ్మెల్యే గారు